తల్లి ఇంట్లోకి బాల్స్ కావాలని నేను పంపిస్తాను, నా ఫ్యాన్స్ కా మాత్రం పంపించలేనా చెప్పు. ఇప్పుడు గెటప్ లేయాలి మనం. ఎక్కువ ఓవరాక్షన్ లేకుండా కూర్చో. Lights off, pot on. Go, 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 go. Go, go, go. Meek akkad nachithe akkad stop cheppandi ra. Meek akkad nachithe akkada. Stop, stop, stop. Bakra, bakra, bakra. Get up asara nechin task chestara. Task. Vishnu Priya waste, Sudhir is the best anali. Oh, see, na kosam bus station petti Sudhir is great antava. Vaddu, get up. Get up asava? Ai cinemalo Vikram untadu kada. ఓకే నా నీకు ఓకే ఓకే దా వచ్చే రెడీ లైట్స్ ఆఫ్ స్పాట్ ఆన్ మో మో అయ్యా రరే రరే మో 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 అయ్యా 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 మో 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 ఏ ఏ రరే రరే అయ్యా అరే మోహన్ జీ ఎందుకు నన్ను చూడలేక అంత ఒక్క నిమిషం అలాగ నువ్వేం చేద్ది నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి. నవ్వకూడదు, బాగుంది తిప్పకూడదు, ఓకేనా? చూపులతో గుచ్చి గుచ్చి గుండెల్ని గుల్ల చేసి ఓకే 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 బాయ్ బావా అని చెప్పి లైట్ పక్క వెళ్ళిపోయింది. పోరా పోరా లే పైకి లే. బక్రా బక్రా బక్రా. ఓకే లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్. అడే మూ 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 మెసేజ్ టెక్ మో 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 స్టాప్ స్టాప్ స్టాప్. బక్రా బక్రా బక్రా. ఏం చేస్తావు? గెటప్ పా టాస్క్. గెటప్ చేస్తా. దట్స్ ద స్పోర్టినెస్. పేమెంట్ కి తగ్గ న్యాయం చేస్తా. దా వచ్చే. ఓకే లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్. మో 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 రెడీ రెడీ. నెక్స్ట్ మో 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 మో. బక్రా బక్రా బక్రా. నేను చెప్పింది చెప్తావా గెటప్ వేస్తావా? చెప్పు. ఐ లవ్ యు సుధీర్ డల్లింగ్ చెప్పు కూర్చో. ఓ ఐ హేట్ యు సుధీర్. నువ్వు అంతా స్పెషల్ గా ఫీల్ గాని అవసరం లేదు. చెప్పింది చెప్పేస్తే గెటప్ ఏకర్లా. సునీల్ బేబీ ఐ లవ్ యు. చిత్ర చిత్ర అయినా సరే గెటప్ అయ్యాలి. నన్ను చూసి సిగ్గుపడ్డా కాబట్టి నీ గడ్డ పేయించిందా? ఏ ముట్టుకోకుదా, నన్ను పట్టుకోవట్లా. జాతకం చూడమంటున్నా అమ్మ, జాతకం చూస్తుందంట. సో ఇక్కడ ముగ్గురు రెడీ అయిపోయారు గడ్డ పేయడానికి. ఈ రోజు నేను మీకు ఇచ్చే గడ్డ ఏంటంటే, గురు సినిమాలోని వెంకటేష్ గారి క్యారెక్టర్ బాక్సింగ్ కోచ్ లాగా మీరు అందరూ ఇవాళ రెడీ రావాలి, ఓకేనా? వేసుకొని వచ్చేయండి, వీడిని కుమ్మేద్దాం. So let's start the first round. Chalmar. Okay, ee round aadadaniki naaku four boys kavali. Naaku four girls kavali. Boys ki generally girls meeda manchi kopam untadi and girls ki kuda boys meeda kopam untadi. Evar meeda kopam undi, enduku kopam undo reason cheppali. Adiripoya revenge evarkundo vaalle game aadestaru. Okay na? Fine. So let's start with boys. Nee peru? Harish. Harish, evar meeda kopam? Ammai voice ni nenu. Enduku kopam? Amma inti bilji kukkalo dilina na pickle veekindi, six pack undedi, family pack ayipindi anna. Babba babba babba. ఏం పర్లేదు, నీ రివెంజ్ నేను తీర్పిస్తాను. ఎందుకు వదిలే కుక్కల్ని? ఎందుకంటే ఊరికే ఇంటికి వస్తా 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 అంటారు కదా, అదే సర్ప్రైజ్ ఇద్దామని. మరి ఏదో నువ్వే కరవచ్చు డైరెక్ట్ గా. షావ్యా అన్న అంకుల్ అంకుల్ అని కూడా పిలుస్తాను ఇంట్లో. అంకుల్ అంకుల్ కాకుండా పెంకుల్ అని పిలుస్తారా? ఓకే నో ప్రాబ్లం, మేము ఉన్నాం కదా, ఐ విల్ టేక్ కేర్. ఒక పొట్టోడికి ఇంకొక పొట్టోడి బాధ తెలుసు. గర్ల్స్
ఇప్పుడు మీరు లేకండి ఎవరన్నా చెప్పండి. మై సెల్ఫ్ నవనీత. ఎవరి మీద ఉంది? మధు మీద కోపం ఉంది. ఎందుకు? ఎప్పుడు అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పి సంపుతుంటాడు, వద్దు అన్నా గానీ అదే చెప్తుంటాడు. ఏ డైలాగ్? ఏ డైలాగ్? ఎఫెక్టెడ్ పర్సన్ అని. మనకేమైనా ఎఫెక్ట్ అయితే మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు, అది నా లైఫ్ లో ఆ పిల్ల. ఆ పిల్లకి ఏమైనా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్? నెక్స్ట్ ఇంకెవరికి? గర్ల్స్. యా, మై నేమ్ ఇస్ అశ్విత. సాయితేజ్ అన్న. సాయితేజ్ అన్న పొట్టి ఉడమకాయ పొయ్యిలో వంకాయ ఎక్కిస్తాడు అన్న బస్ స్టాప్ లో. నువ్వు ఆల్రెడీ మాట చేసిన వంకాయలో ఉన్నావు, నీకు ఎందుకు రా డైలాగ్? నెక్స్ట్ లావణ్య. లావణ్య ఎవరి మీద కోపం? శ్రీహరి. లేట్ గెటప్ లో ఉన్న వినోద్ ని వినోద్ నేను ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటాడు. నేను రా పాపం తన్ను ఎందుకు అంటున్నావు? చే నువ్వా వినోద్ గారు నీకెలా 100 రెట్లు బాగుంటాడు లేడీ గెటప్ వేస్తే. నువ్వు లేడీ గెటప్ వేసింది సుధీర్ లా ఉన్నావు. ఓకే ఇంకా అందంగా ఉన్నట్టయితే సూపర్. ఎందుకు అలా అంటున్నావు? కాలేజ్ లో వాటర్ బాటిల్ అడిగితే మోషన్ టాబ్లెట్స్ వేసి ఇచ్చిందన్న. ఓకే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? మైసెల్ఫ్ అమ్లు. నాకు రివెంజ్ జీవన్ పైన ఉంది. సో క్యూట్. ప్రతిసారి నన్ను చూసిన ప్రతిసారి వాక్ వాక్ అని ఎగస్ట్రాల్ చేస్తాడు. ఎవరైనా నిన్ను చూసినప్పుడు బ్లాక్ బ్లాక్ అంటారు, నువ్వు దాన్ని చూసి అంత క్యూట్ గా కుచ్చు కుచ్చు. కాలేజ్ కి కొంచెం మేకప్ వేసుకొని రమ్మంటే మేకప్ వేసుకోకుండా వస్తున్నా. రోజు నువ్వు దాన్ని మేకప్ వేసుకొని రమ్మన్నా అంటే నువ్వు ఎన్ని కేజీలు ఫేర్ అండ్ లవ్లీ రాసుకోవాలి తెలుసా? మైసెల్ఫ్ ధరణి. రఘు పైన ఉంది. ఏంటి ప్రేమ కోపమా దోమా ఏంటి అది? రివెంజ్ రఘు పైన. రివెంజ్? ఓకే. వాడి దగ్గర మనీ లేవని నాతో బ్లాక్ లో టికెట్ చంపించిండు. మీరు రివెంజ్ కూడా తెలుస్తా, కూర్చోండి. వెల్కమ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ రౌండ్ సో సింపుల్. నేను విష్ణుప్రియ మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాము, ఆన్సర్ తెలిసిన వాళ్ళు వచ్చి బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ప్రెస్ చేసి మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎవరినన్నా సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్న పాయింట్ లో కూర్చోబెట్టి, ఇక్కడ మనకి ఉట్టిలు ఉన్నాయి, తర్వాత బెలూన్స్ ఉన్నాయి. సాంబా కరెక్ట్గా అక్కడ కింద నించోబెట్టి ఇట్టు పట్టుకొని కొడితే దీంట్లో ఏముందో మాకు తెలియదు, అది పడిద్ది ఏమన్నా పడవచ్చు. ఓకే, అండ్ ఒక బెలూన్ పైకి బా. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే కనుక రెండు ఉట్టలు అండ్ రెండు బెలూన్స్ మాట. ఓకే గాట్ ఇట్ క్లియర్? ఫస్ట్ క్వశ్చన్. నాకు రెండు కాళ్ళు ఉన్నాయి కానీ పాదాలు లేవు, నా కాళ్ళు నరికినా నేను నీకు పనికొస్తాను. కుర్చీ కుర్చీ. సూపర్, కమాన్. ఏంటి ఇంటి పిలిచి కుక్కలు వదులుతావా? ఇప్పుడు నీకు పడుతుంది. అటవి మల్లెంటి పడుచోయమ్మా. సూపర్ సూపర్. ఇప్పుడు రెండు ఆ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి మనకి. అబో కాట్రాజ్. And the right answer is ప్యాంట్. కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు, నరికినా పనికి వస్తానంటే షార్ట్స్ కింద వాడుకుంటాం కదా. అది మీ పొడుపు కథ ఏంటంటే నువ్వు దాన్ని చూస్తావు అది నిన్ను చూస్తుంది, నీకు కుడి అయినది దానికి ఎడమ అవుతుంది. ఏంటది అర్థం? అర్థం? వావ్ ముజిక్. ఏయ్ మెల్ కల్ తిరుగుతుంటే అమ్మాయో మేరా కల్ జరుగుతోంది ఆయాయో మకన్నా స్కోల్డ్ లాంగి పాపాయో మేరే దిల్ థింపన కా డాన్స్ ఆయో. ఓకే సో ఈ శుభ సందర్భంలో ఎవరిని సెలెక్ట్ చేసుకోబోతున్నావు? వాడికి పేరు లేదా? ఆయన పేరేందో తెలియదు, మా గర్ల్స్ మీద రివెంజ్ తెచ్చుకున్నాడు కాబట్టి. గర్ల్స్ మనం అందరం ఒకటి కాబట్టి మీ రివెంజ్ నేను తెచ్చుకుంటున్నా. ఏ మా గర్ల్స్ ని ఎక్కిస్తావురా నువ్వు? ఇప్పుడు చూడ
నిన్ను ఎత్తి నడిచిపోయి స్నానం చేసో, మళ్ళీ ఇంటికొన్నాక కూడా కడుక్కున్నాక కూడా పోవద్దు. చూడరా చూడు నువ్వు. అది ఒక్కటే తడిచింది అనుకున్నావు, మీరు ఇంకోటి రెడీ ఉంది నీకోసం ఐటమ్. ఆగు. నన్ను కోస్తారు కానీ రక్తం రాదు, నాకు పళ్ళుంటాయి కానీ కొరకను, నన్ను తిప్పుతారు కానీ పేజీని కాదు. సిస్టర్, మై డియర్ బ్యూటిఫుల్ సిస్టర్, దువ్వెన అసలు ఎలా అనుకున్నావు? పండ్లుంటాయి కదా, మీ దువ్వెన్ని కోసి వాడతారా ఇంట్లో? సగం సగం చేసుకుంటావా? అన్నయ్య నువ్వు ఈ హాఫ్ వాడు, అనే నేను ఈ హాఫ్ వాడు, దువ్వెన్ని తిప్పుకుంటారా మీరు? తీర్చుకోండి రివెంజ్. ఎవరు తీసుకుంటారా రివెంజ్? కాలేజ్ పిల్లవాడిని వాటర్ బాటిల్ అడిగితే మోషన్ టాబ్లెట్ వేసిస్తావు, ఇప్పుడు చూడు. మీరు ఒక్కసారే కుండ వాళ్ళ కొడతా అట్లుంటే ప్రతి ఒక్క వినాయక చవితికి వాళ్ళ కొడతాం, మాది ఎట్లుంటుంది ఇప్పుడు చూడు. ఎట్లుంది, చల్లగా ఉందా, వేడిగా ఉందా చూడు ఇప్పుడు. ఇంకొకటి చెల్లమ్మా, బాధపడకు చెల్లమ్మా, నువ్వు అంతకంతకు వాడి మీద రివెన్స్ తీర్చుకుంటు. And the right answer is talanchevi. The next question entante kanniru karustanu kani manushini kaanu, velugunistanu kani suryudini kaanu. Candle maa vaallu enta talented ante asalu question half lo undangane answer correct ga cheppesarandi, maniki chance vachindi. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పాను ఒప్పుకుంటా, కానీ పాపం తను మునిగిపోయి కరిగిపోయి ఆమెను వెలుగులోకి తీసుకొద్దాం. నాకు బయట చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, అట్లాంటిది నువ్వు నా ఫేస్ కలర్ చేసావా? శుద్ధతో కొడినావా? నేను ఉట్టితో కొడతా. ఓకే, నాకు అర్థమైందిరా, మీరు ఆన్సర్ చెప్పడానికి మీకు కొంచెం ఊపు కావాలి, మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ కోచెస్ ఫ్రమ్ గురు. నువ్వెంటో చూపించవా, నిన్నే నువ్వు గెలిపించవా, నీకే తెలియని నీలో సత్తా ఉక్కు నరం. జూనియర్ వెంకటేష్ గారు ఇప్పుడు డైలాగ్ చెప్పబోతున్నారు. యాక్టింగ్ చేయడానికి వచ్చారా, తీరా ఫుడ్ తిని వెళ్ళడానికి వచ్చారా? నాకు నేర్పించే అంత టైం లేదు. మ్యాజిక్ చేసే వాళ్ళని తీసుకొచ్చి యాంకరింగ్ చేయిస్తే ఇలాగే ఉంటుంది కదా, అది నేను చెప్తున్నాను. అన్ని బాగున్నా గానీ ముక్కు పొడకలు చెవు పోగులేంటి గురు? ఈ గురు ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు అన్నమాట. పైకి చూస్తా వెలుగొస్తుంది, కిందకి చూస్తే చీకటి వస్తుంది, ఏంటది? ద
ఆకాశం 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 పై నుంచి నీకొచ్చింది ఇప్పుడు వెలుగుజ పైకి చూస్తే వెలుగు వస్తుంది కిందకి చూస్తే చీకటి వస్తుంది అంతేనా చంద్రుడు అనుకున్నానా సూర్యుడు చంద్రుడు అనుకున్నా అరే పైకి చూస్తే వెలుగు వస్తుంది సూర్యుడు ఉన్నప్పుడు కింద చూస్తే వెలుగే వస్తా చీకటి వస్తుందా కళ్ళు భయ అరే వీడికి ఎన్నో ఉన్న కళ్ళన్నీ కొట్టొచ్చురా డైరెక్ట్ గా మన అమ్మాయిల తరపు నుంచి కూడా ఒకరు కొడితే బాగుండేది ఎందుకంటే లాస్ట్ క్వశ్చన్ కదా ఓకేనా ఓకే దా అమ్మా అయిపోయింది ఆకని కొట్టడం కాదు ఆయన హిట్ అంటాడు అప్పుడే కొట్టాలి హిట్ అండి ఎవడు హిట్ అనేది అక్కడ కొట్టకూడదు అది గో హిట్ వేరే గో అన్నప్పుడు గో హిట్ అన్నప్పుడు హిట్ రెడీ గో 3 2 1 గో కట్టు కొట్టు కాదమ్మా హిట్ అన్నప్పుడు కొట్టాలి ఏంటి ఇంకా తెస్తావా కొట్టు రాను చూడు కొట్టు ఇంకా ఏయ్ కొడతావేంటి ఛాన్స్ ఇచ్చావు అని చెప్పి ఇందులో నాలుగు అందులో నాలుగు కొడతానే ఉన్నావు ఇంకా కొట్టేసి ఒక్క దెబ్బతో కొట్టేస్తా ఇల్లు దెబ్బలు భయ్యా కాదురా అరుణ్ దత్తు అనుష్క గారు కూడా ఆయన కొబ్బరికాయలు కొట్టించుకోవాలి అలా కొట్టించుకుంటా నువ్వు ఇగో ఈసారి హిట్ అయినప్పుడు కొట్టపోతే నిన్ను కూర్చోబెట్టి నలుగురు నాలుగు కొడతారు చెప్తున్నా అర్థమైందా నా యాటిట్యూడ్ చూపించుకో నేనే కొట్టుకున్నా అట్లా అనిపిస్తుంది తను కొట్టించుకో అయిపోయింది కూర్చో ఇప్పుడు చూడు నేను ఎట్లా కొడతాను విజయవాడ దెబ్బ అంటే ఏంటో చూడు సరే అని 108 ఫస్ట్ పిలిపించి తర్వాత కొట్టమని చెప్పాడు అరే ఒక్క ఛాన్స్ ఇద్దాను రా ఒక్క ఛాన్స్ ఒక్కటి పాపం అమ్మాయి ఉత్తి ఎలా కొడతావు చూద్దాం ఉత్తిరి ఒక్కటి పాట్ అంటారు పాట్ అంటే కొట్టాలి ఓకే పాట్ రెడీ కొట్టిందిరా పాట అన్నప్పుడు కొట్టాలరా అరే సరే ఓకే పాట్ మారుద్దా సరే హిట్ అన్నప్పుడే కొట్టు ఓకేనా ఓకే రెడీరా అరే చిత్ర చిత్ర హింస మృత్యు మృత్యు కంటిక మృత్యకాల ఏకకాల పలుకాల ధ్వంసక ఫస్ట్లీ ఒకసారి అందరూ సూపర్ క్లాప్స్ కొట్టాలి ఆన్సర్ వచ్చేసి లైట్ స్విచ్ మనుషుల్ని వేరు చేసేది కులాలు మతాలు మనుషుల్ని దగ్గర చేసేది కవితలు కవితలు చెప్పుకుందాం మనం అంతా కలిసిపోదాం ఏం చెప్పే నేనంటే మీకు ఇష్టం మీరంటే నాకు ఇష్టం మనం వచ్చింది నా షో నా ఇష్టం దీని వెనకుంది చాలా మంది కష్టం ఇక్కడ ఏం చేయాలన్నా ఇది నా ఇష్టం మీకు ఏం లేదుగా కష్టం గెలిచినప్పుడు మిగిలేది జ్ఞాపకాలు ఓడిపోతే మిగిలేదు అనుభవాలు అబ్బాయి బాబాయ్లు మీకు క్లియర్ గా చెప్తాను క్లారిటీగా వినండిరా అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళకండిరా ఒక ఇంగ్లీష్ కవిత మీ అందరికి డెడికేట్ చేస్తాను వినండి సీ ద లేడీ లవ్ ద లేడీ బట్ డోంట్ టచ్ ది బాడీ ఇఫ్ యూ టచ్ ది బాడీ సంబల్ మేక్ సీడీ ఐఎమ్ టెలింగ్ యూ ఎవ్రీబడి డోంట్ లవ్ ది లేడీ మోస్ట్ డేంజరస్ గర్ల్స్ కానీ కొంతమంది అమ్మాయిలు చూస్తే మాత్రం కవితలు ఆటోమేటిక్గా పొంకొస్తాయి ఇప్పుడు ఎవరిని చూసి చెప్దాం ఏ ఎనకు పన్ను నీకుదా
పోను పని చేద్దాం. ఆ ఒక్క నిలబెడితే అందరు బాధపడి ఉన్నారు, అందరం అమ్మాయిలు నిలబడండి. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. ఏదో సార్ నవ్వు, ఇది కాదా మన నవ్వు? మీరు లేని ప్రేమ మూసీ నది లేని దోమ. మీరు లేని ప్రేమ మూసీ నది లేని దోమ. మీరు లేని బెంజు, ఇంట్లో ఖాళీగా ఉన్న గంజి. మీరు లేని క్షణం, శ్రీదేవి లేని క్షణ క్షణం. నాకు ఎందుకు ఈ టార్చర్ ప్రతి క్షణం? అది మీరు నవ్వితే చాలు ముత్యాలు ఎందుకు? వా, మీరు నవ్వితే చాలు ముత్యాలు ఎందుకు? మీరు నడిస్తే చాలు హంసలు ఎందుకు? మీరు పాడితే చాలు కోయిలు ఎందుకు? మిమ్మల్ని ప్రేమించిన మా జన్మలు ఎందుకు? అబ్బా, షాజహాన్ కూడా చెప్పలేదు ఇలాంటి కవితలు. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. అతం గచ్చగా ఆర్పి నామదేశ ఎయిర్టెల్ సిమ్ము నా షో నా ఇష్టంలో చిన్న పని చేయడానికి వచ్చినాగా దేశ జస్తాబల కొలగ ఉన్నారు సార్. తల్లి నేను పిలిచానా? నేను పిలిచానా? నేను అన్నా 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 అన్నా. అబ్బా నువ్వు పిలవకపోయినా వచ్చే హక్కు నాకు లేదా అన్నా? అబ్బా నువ్వు పిలవకపోయినా వచ్చే హక్కు నాకు లేదా అన్నా? నువ్వు లేకపోతే నా బతుకు గుండు సున్నా. కాదు వస్తే వచ్చావు కానీ లేట్ కిందకి వచ్చావు. నీకోసం వెళ్ళాను గుడికి, నీకోసం వెళ్ళాను గుడికి, అర్చన చేయించాను నీ పేరుకి. అర్చన చేయించాను నీ పేరుకి, అదే కారణం ఈ లేటుకి. పంజాపనా నా షూకి పంపిస్తాను నేను పైకి. నన్ను వదిలేండి, మాకి దండం పెడతాను నీకి. ఎందుకు వచ్చావు చెప్పరా కాకి? ఒక అమ్మాయిని చూడగానే నా కళ్ళలోకి వచ్చింది కాంతి. ఒక అమ్మాయిని చూడగానే నా కళ్ళలోకి వచ్చింది కాంతి. నన్ను చూడగానే అమ్మాయికి వచ్చింది వాంతి. నాకు కావాలి కాస్త మనశ్శాంతి. అమ్మాయి పేరేంటి? అమ్మాయిది అమ్మాయి క్లాసు, నేనేమో ఓరమాసు. అమ్మాయి క్లాసు, నేనేమో ఓరమాసు. తనకి నచ్చలేదు నా ఫేసు. ఏదైనా అడ్వైస్ ఉంటే ఇవ్వు బాసు. అడ్వైస్ కావాలా? కాదురా, మీ ఇద్దరికి పరిచయం ఎలా అయింది? ఆ దరిద్రమైన సంఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? ఏమి లేవు, ఒకరోజు నేను నడుచుకుంటా వెళ్తా ఉన్నా అమీర్పేటలో అనుకుంటా. సుబ్బారావు గారి ఇల్లు ఎక్కడ అనింది. అబ్బా జస్ట్ ఒక కవిత చెప్పా, వెంటనే వచ్చి పడిపోయింది. నిజమేనా? అబ్బా ఆ కవిత ఏంటంటే, అదిగో మేడ, అదిగదిగో మేడ, దానికింద కింద గోడ. అదిగో మేడ కింద గోడ, దాన్ని కట్టేస్తుంది దూడ. కట్టేస్తుంది దూడ, అది వేడిగా వేసింది పేడ. వేడిగా వేసింది పేడ, దాంట్లో నేను ఆడ. నీ మొహమ్మాడ కవితరా అది? కాదురా, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కానీ అమ్మాయిలు పడేయడానికి నువ్వేం చేస్తావు? నా అమ్మాయిని పడేయడం అంటే నాకు గుర్తుకొచ్చింది, అమ్మాయి చుట్టూ ఎలా తిరిగాను తెలుసా? ఆ అమ్మాయి చుట్టూ తిరిగాను, బాటా చుప్పు అరిగేలా. ఆ అమ్మాయి చుట్టూ తిరిగాను, బాటా చుప్పు అరిగేలా. ఆ అమ్మాయి వెంట పరిగెత్తాను, జీన్స్ ప్యాంట్ చిరిగేలా. అమ్మాయి వెంట పరిగెత్తాను, జీన్స్ ప్యాంట్ చిరిగేలా. అమ్మాయి ప్రేమ కోసం పరితపించాను పంది కుక్కులా. అమ్మాయి నవ్వితే నంది. నువ్వు నవ్వినా నవ్వకపోయినా పందే. ఇవేంద్రయ్యి? అవి రింగులు. ఎంగేజ్మెంట్కి ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళండి స్ప్రింగులు.
మా ఊళ్ళో మొత్తం నగడికి వస్తారు అన్న ఒక రింగ్ అన్న అమ్మాయికి దొడగాలి అమ్మాయి నాకు దొడగాలి జస్ట్ లైక్ రింగ్స్ ఇన్ మై హార్ట్ ఎక్కడైనా ఫీలింగ్ సినిమా హ్యాటీనా రింగ్ సినిమా హ్యాటీ అంటారా నీ తద్దినం చెప్పనమ్మా మీకు తెలిసిన కవితలు ఏమైనా ఉంటే చెప్పండి కొద్దిగా స్టైల్ నిలబడనా నీవు ఏది అన్నకి ఆర్పా నైట్ నైట్ మొత్తం కష్టపడి రాష్ట్ర నీ బుర్ర పేడ తట్ట నిన్ను నున్నగా గుండు కొట్ట నీకు జనం బండబూతులు తిట్ట నీ చెవిలో ఎంగిల్ చుట్ట నీ నెత్తి మీద కాకి రెట్ట నీ శవానికి ఎర్ర పొట్టెట్ట నిన్ను గుంట్లో పెట్ట కూర్చోరా ద్వేషిస్తూ రాశాడు అంటే వాడు దేశం కన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాదా నువ్వేంది అమ్మాయిల మధ్యలో కూర్చున్నావా ఇంతమంది మధ్యలో నువ్వు ఒక్కడే ఉంటావా అంటే నువ్వు అట్లా ఇట్లా పాయింట్ 1 2 3 4 5 అందరు అమ్మాయిలకి ఒకే ఒక అన్న కానీ నేను కదిలిస్తా నేను అక్కడి నుంచి కదిలిస్తా నిన్ను వదిలిస్తా నిన్ను చేరదీస్తా అబ్బా నీకు చందక చేస్తా నీ తిత్తి తీస్తా నీ తిత్తి తీస్తా కవిత అంటే ఓ ప్రాస పద్ధతి పాడు ఉండాలి ఇప్పుడు చెప్తారు చూడు వాళ్ళు చెప్తారు చూడు కవితలు చెప్పండి అన్న మీకేం తెలిసిన కవితలు ఉంటే చెప్పండి చంటి నేను అక్కడికి వచ్చి చెప్తా నీ గురించి నిన్ను చూసినప్పుడు కలిగింది సంతోషం అంటే నిన్ను తాకినప్పుడు తెలిసింది స్పర్శ అంటే నీతో మాట్లాడుతుంటే తెలిసింది ఆనందం అంటే నువ్వు లేకుంటే తెలుస్తుంది నరకం అంటే తను కవిత చెప్పింది నా గురించి నీ గురించి కాదు రా పంది అన్నా వైఫైకి పాస్వర్డ్ లేదు ఎవడైనా కనెక్ట్ అయిపోవచ్చు సూపర్ సూపర్ కవిత్రా సూపర్ 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 అల్టిమేట్ థ్యాంక్ యూ కలల ప్రయాణం మేల్కో వరకు అలల ప్రయాణం తీరం వరకు మన ప్రేమ ప్రయాణం పెళ్లి వర్క చంటి నీ గురించే చంటి ఈ కవిత అబ్బా ఈరోజు కాన్సంట్రేట్ చేసినట్టున్నారు వీళ్ళంతా ఈ నీ కోసమే చంటి ఈ కవిత ఈ అమ్మాయి యూట్యూబ్ లో చూస్తుంది మనసు మమత కవిత ఇప్పుడు నువ్వు లేని జన్మెందుకు నువ్వు లేని రోజెందుకు నువ్వు లేని నేనెందుకు చంటి ఇది నా మరదలతో పడే బాధ మీతో పంచుకుంటున్నా నా మరదల పేరు వరం దాన్ని కావాలంటే పెద్ద సవరం బావా అనండి నా మరదల పేరు వరం దానికి కావాలంటే పెద్ద సవరం అది చూసి దానికి పెద్ద సవరం దాన్ని నమ్ముకున్నా అంటే నీ జీవితం అంతా క్షవరం దేవుడా ఓ మంచి దేవుడా అమ్మాయిలకు అందం ఇచ్చావు అందనంత పొగరిచ్చావు తరగడంత కొవ్విచ్చావు కానీ మట్టి బుర్రలు ఎందుకు ఇచ్చావు దేవుడా చంటి 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 నీ యాంకరింగ్ స్లో ఏంటి నువ్వు ఛాన్స్ ఇస్తే నేను చైనా ఏంటి ఏమంటావు చంటి నువ్వు కూర్చో అంటి నువ్వు కూర్చో అంటి ఇంకా ఇంకెవరు కళ్ళు నావి చూపు నీది పెదవి నాది మాట నీది మనసు నాది అలజడి నీది చండి సొమ్ము నాది సోకు నీది స్వాతి నువ్వే నా గతి ఒప్పుకుంటే నేనే నీకు పతి ఒప్పుకోకపోతే నీకు తెస్తా సవతి నువ్వు పోయి అమ్ముకో చపాతి కూర్చో జుట్టు ఎక్కువ బట్టలు తక్కువ అందం తక్కువే
కాదురా నువ్వే చెప్పి నువ్వే నవ్వుకుంటున్నావు ఎందుకు? నా అందాన్నే కాదు నా జుట్టును కూడా చూడు. అమ్మాయిలకు జుట్టు ఉండదు కానీ బ్రెయిన్ ఉండదు అన్న మళ్ళా ప్రూవ్ చేసుకున్నారన్న. ఎరా కౌంట్ నీతో స్టార్ట్ అయిందంటే ఈ రోజు నాశనమేరా. అశ్విని 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 శిరోజాల విరుజల్లిని. శిరోజాల విరుజల్లిన మాట చేసావా? అందులో సగం నాకున్న బాగుండు. ఏంటది జుట్టు? అది క్లారిటీ చెప్పు. పడుకుంటే కప్పుకోవడానికి దుప్పటి అవసరం లేదు. ఎవరు పడుకుంటే? అబ్బాయిలే నా ఎప్పుడు దేవదాస అయ్యేది అమ్మాయిది కాదా, అందుకే జుట్టు పెంచింది. కాదురా అబ్బాయిలు అంటే గడ్డం పెంచుతారు, అమ్మాయిలు జుట్టు పెంచుతారు. ఇది రోడ్ మీద నడిస్తే స్వచ్ఛ భారత్. జుట్టు ఎక్కువ హైట్ తక్కువ? బానే హైట్ ఉందిరా. బట్టలద్దు జుట్టు ముద్దు. ఈ చెప్పిన స్టేట్మెంట్ నమ్ముకుంటారా? జీవితంలో ఎవడు బట్టలు వేసుకోడు. ఒక దేశం ఉందిరా, ఆ దేశంలో ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో బట్టలు వేసుకోరండి. ఆ ఏరియాలోకి టూరిస్టులు కనుక ఒకవేళ చూడడానికి అట్లా వెళ్ళారనుకో, ఎవడైనా టూరిస్ట్ వీళ్ళని చూస్తున్నాడు అని తెలిస్తే బల్లెలు ఇచ్చేస్తారు, చంపేయడమే. ఆ ఏరియా ఎక్కడో తెలుసా? నాకు తెలియదు, కనుక్కో. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఇది కేవలం అమ్మాయిలు మాత్రమే చెప్పాలి, అబ్బాయిలు చెప్పద్దు. ఆ ఇడు చూడు ఎంత హర్ట్ అయిపోయాడు. ఛాన్స్ ఇస్తున్నా చెప్పరా? మేకప్ వేసుకున్నప్పుడు, మేకప్ వేసుకున్నప్పుడు. ఆ ఇడు మగాడ్రా వచ్చి బయట ఒరిజినల్ మంకీ. ఫేస్బుక్ లో వాట్సాప్ అప్డేట్ ఆ అమ్మాయి లాగా ఉంటారు. దీని వల్ల ఒక నీతి తెలిసిందిరా, మీ అందరికి చెప్తున్నా, ఏ మ్యాడ్ కెన్ ఐడెంటిఫై ఈజీలీ అనదర్ మ్యాడ్. చెప్పాను కదా ఇద్దరం ఒకటే అని. కోతి నుంచి మంచి మనిషి పుట్టారంటే ఏమనుకున్నా, ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది. నార్మల్ క్యామ్ మంకీ, యో క్యామ్ అమ్మాయి. నార్మల్ క్యామ్ మంకీ. అరే అదే నవ్వు. అమ్మాయికి చంటి గారితో సెల్ఫీ దిగే కోరిక తీరిపోయింది. నేనే కోతి అంటే నాకన్నా పెద్ద కోతిలా ఉంది. అమ్మాయిలకి కోతులకి ఒకటే తేడా, కోతులేమో గుడిమెట్లు ఎక్కితే అమ్మాయి మొగుల మీద ఎక్కుతారు. అవును ఇందాక అమ్మాయిలు మాత్రమే చెప్పాలన్నా, అందరూ మగాళ్ళు చెప్పేస్తున్నారు ఏంటి? మనిషికి మనిషి సహాయం. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చెప్పండి రా. కత్తితోని అమ్మాయితోని ఎవరితో పెట్టుకున్నా చచ్చిపోవడం గ్యారంటీ. కత్తి వాడటం మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు వాడలేడు. కూరగాయలకి టమాటాలు, కొత్తిమీర, కరేపాకు. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో, తట్టుకోలేవు. ట్రెండ్ ఫాలో కావద్దు, ట్రెండ్ సెట్ చేయాలి. చిన్న చిన్న వాటితో కజ్జాలి కదా, అందుకని పెద్ద వాటితో ట్రై చేద్దామని. నీకు ఎవడైనా పొరపాటున ఐ లవ్ అనే లోపల కసక్ మంత్ అయిపోద్దాం. పక్క కన్ఫర్మా? కడప? నో, హైదరాబాద్. హైదరాబాద్? ఏ కాకా హౌలే. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డు వాట్ నాట్ టు డు. ఏమొద్దు ఇంట్లో కూర్చో. మేము నరకడం మొదలు పెడితే శ్మశానం బయట హౌస్ ఫుల్ బోర్డు పెట్టాల్సింది. తలకి రాత ఆడపిల్లలంటే ఏదో ప్రేమగా మాట్లాడతాను అనుకున్నాను, కానీ ఇంత దారుణంగా ఉంటుందని నేను ఎప్పుడు కలగలేదు. కృష్ణమరాజు చెప్పిన జానకి కత్తందుకో జానకి, ఆ జానకి ఈవిడే. నువ్వు కూర్చో జానకి. సరోజా వద్దు సరోజా. ఎవరు అమ్మ బా పరిచయం? దాని కంట్లో బెదిరి లేదు, దాని ఒంట్లో భయం లేదు, కానీ దాని కత్తికి పదును ఎక్కువ. మగాళ్ళకు ఆపదొస్తే ఆలోచిస్తానేమో గాని ఆడవాళ్ళకి ఆపదొస్తే అర నిమిషం కూడా ఆలోచించను. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనే ఆలోచన మీకుంది, వెరీ గుడ్ సూపర్.
ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మీరు వదిలేస్తే తీసుకెళ్తా, లేకపోతే ఈడ్చుకెళ్తా. వీడు చావాల్సింది మాత్రం నా చేతిలోనే. కన్ఫర్మ్ గా చంపేస్తావు కదా మొదలవే. పెళ్ళైతే చచ్చినట్టే కదా. అదిరా లోపలేదో బట్ ఇచ్చేద్దాం. చాలా అందరికి పంచుదాం, ప్రేమను పంచుదాం. మామూలుగా ఎవరైనా కొంగుకు ముడేస్తారు, వాదేమో వాడు పీకక్ ముడేసింది. నన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నీ కూరే అని సింబాలిక్ గా చెప్తుంది. స్వయంగా ఎముడే వచ్చి నరకానికి తీసుకెళ్తున్నట్టుంది. ఎంతమంది వచ్చినా చంటీనే పెళ్లి చేసుకుంటా నేను. ప్రేమిస్తే ప్రేమించావు కానీ పెళ్లి చేసుకోకరా బాబు అంటున్నా. ఆడది ఐస్కాంతం లాంటిది అనడానికి ఎగ్జాంపుల్ ఇది. ఇవి నిజంగా నా దగ్గర లేవు అంటే లేదా కొట్టి చెప్పేసేవాడి నేను. వద్దురా సోదరా పెళ్ళట్టి డూరేలో మంటరా. నువ్వు నించోనే ఉండరా. ఇదేమమ్మా నా ఆఖరి నవ్వు, చూసుకోనరా. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నేను వల వేస్తే అమ్మాయినా చేపైనా పడాల్సిందే. ఒక్క దెబ్బకు రెండు చేపలు పర్లేదురా, బాగుంది. చేపకి పాపకి పెద్ద తేడా ఏం లేదు. చేపలు భూమి మీద బతకలేవు, పాపలు భూమి మీద ఎవరిని బతకనియలేరు. ఎంతమంది ఓటేస్తారు రా అమ్మాయికి ఇవ్వడానికి? ఆడది ఆడదానికే శత్రువు అన్నట్టు కింద ఒక్కళ్ళు కూడా చేతులు లేపలేదు. అయినా సరే మా మగాళ్ళు ఉన్నదే మిమ్మల్ని కాపాడుకోవడానికి, తీసుకో. డిన్నర్ కి చేప, డేటింగ్ కి పాప. వాడు గేలం వేస్తే పడని అమ్మాయి లేదు, చేప లేదు. పాపని చేపని ఎప్పుడు తలకిందుగానే పట్టుకోవాలి, లేకపోతే వాళ్ళు మన పీక పట్టు. ప్రేమలో పడేటట్లేవు నువ్వు. ఎప్పటికైనా సరే అబ్బాయి అమ్మాయి కాలు పట్టుకోవాల్సిందే. మిమ్మల్ని వేయించడానికి అండ్ మీతో రోస్ట్ చేయడానికి ఒక్క చెఫే సరిపోడని వాళ్ళిద్దరున్నారని నాతో పాటు నా పేరు కూడా తెచ్చుకున్నాను. ఒకసారి అందరికి హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడికి ఇప్పుడు ఒక గొప్ప సెలబ్రిటీ వచ్చాడు, అతను ఎవరో కాదు నీని. నువ్వా? మరి నువ్వనుకున్నావా? కాదురా, ఒకసారి ఇక్కడ చూడు, శ్రీరామ్ చంద్ర గారు వచ్చారు. సార్ సీతాదేవి రాలేదా? శ్రీరామ్ చంద్ర అంటే దేవుడు కాదు, మన శ్రీరామ్ చంద్ర గారు అనుకున్నా. చూస్తే శ్రీకృష్ణులా ఉన్నారు. అవును, ఆయన శ్రీకృష్ణ పాపం చాలా మంచోడు తెలుసా. ఏ బస్సులో వెళ్ళే అమ్మాయిలకి స్కూటీ ఎక్కి మరి సెల్ఫీ తీస్తున్నాడు. అది యాడ్ లో నటించాడు. ఆయన ఎవరనుకున్నాం? ఎవరు? ఆయన ఇండియన్ ఐడియల్ రా. నేను కూడా ఇండియన్ ఐడియానే వాడతారా? శ్రీరామ్ చంద్ర గారికి చాలా ఫాలోయింగ్ తెలుసా. అవును, ఎక్కడ కనబడితే అక్కడ అభిమానులు వెంట పడి మరి వేధిస్తుంటారు, నన్ను కూడా. ఆయన సింగర్ అంటే వెంట పడతారు. మరి నువ్వేం చేసావు? నేను అప్పులు చేసావు ఊరంతా. పుట్టుకతోనే సింగర్ రా, గొప్ప సింగర్. నేను కూడా పుట్టుకతోనే బాత్రూమ్ సింగర్ రా. శ్రీరామ్ చంద్ర గారు పాడితే అందరు చప్పట్లు కొడతారు. నేను మొన్న ఒక ఫంక్షన్ లో పాడితే అందరు చప్పట్లు కొట్టారు. అవునా? ఈ ఆయన కన్నా నేనే గ్రేట్. నిజమా? ఈ ఏది ఆ సాంగ్ ఒకసారి మాకోసం పాడు. హ్యాపీ బర్త్డే టు యు. కానీ శ్రీరామ్ చంద్ర గారు, మీరు ప్రేమ గీమా జాంతనాయ్ అనేసి ఒక అద్భుతమైన సినిమా తీశారు. ఆ సినిమాలో లవర్ బాయ్ కనిపించారు, మిమ్మల్ని మాస్ హీరోగా చూడాలనుకున్నాను. వద్దు,
ఎందుకు వద్దు, ఆయన మా సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? ఆయన ఒక ఫేమస్ సాంగ్ పాడు, గెలుపు తలుపులే తీసే పాడకు. ఆయన వాడితే గెలుపు తలుపులు తిత్తది, నువ్వు వాడితే తలుపులు తీసుకుని వచ్చి మరిది అంటారు. శ్రీరామ్ చంద్ర గారు మాస్ హీరో ఎందుకు వద్దన్నారు? ఒక మంచి డైలాగ్ చెప్పు మాస్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మమ్మగుడు. ఇది మంచి డైలాగు. ఈ డైలాగ్ శ్రీరామ్ చంద్ర గారు ఎలా చెప్తారు తెలుసా? ఎలా చెప్తావు? వాడు పోతే వీడు, లేకపోతే వాడు నా అమ్మమ్మగుడు. ఓకే, శ్రీరామ్ చంద్ర గారు కనుక హీరో అయితే ఈ నువ్వు ఎస్ అంటే ఎటువంటి సినిమా తీస్తావు? సార్, మీరు ఒక మంచి మూగ అబ్బాయి. మూగ అబ్బాయినా? ఈ హీరోయిన్ ఒక చెవిటిది. ఆయన ప్రతి రోజు పాటలు పాడుతూ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాడు. సూపర్ హిట్ 200 డేస్ సూపర్ హిట్ సినిమా. పాప హీరోయిన్ వాళ్ళ నాన్న వీళ్ళ ప్రేమ చూస్తాడు. అవునా? ప్రేమను చూసేస్తాడా? ఈ ఆయన కళ్ళు కనబడవు. కళ్ళు కనబడవా? ఈ వీళ్ళిద్దరు ప్రేమించుకున్నది చూసి కత్తి తీసుకొని, కత్తి తీసుకొని డిష్ అని కాలుస్తాడు. అప్పుడే శ్రీరామ్ చంద్ర గుండెల్లో బాణాలు గుచ్చుకుంటాయి. ఒరే, ఈ సినిమాకి హీరో ఎవరు? శ్రీరామ్ చంద్ర. ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టరే నేను. రావణ, నువ్వు కూడా సింగర్ అన్నావు కదా, ఈ ఒకసారి మావాడు మంచి పాట పాడతాడు, అందరు ఒకసారి గట్టి క్లాప్స్ కొడతారండి. నీకు చాలా హ్యాపీగా ఉంటే ఏం సాంగ్ పాడతావు? హ్యాపీ డే, హ్యాపీ డే. నువ్వు సాడ్గా ఉంటే ఏం సాంగ్ పాడతావు? హ్యాపీ డే. సాడ్గా ఉన్న ఎందుకు రా, అంటే హ్యాపీగా ఉందామని. లవ్ ఓకే అయితే ఏం సాంగ్ పాడతాం? హ్యాపీ డే. లవ్ ఓకే, ఓకే అయితే హ్యాపీ డే. మరి లవ్ ఫెయిల్ అయితే హ్యాపీ డే, హ్యాపీ. రే, లవ్ ఫెయిల్ అయినా కూడా ఎందుకు రా ఈ సాంగ్, అంటే ఇంకో అమ్మాయి వస్తుంది కదా. పక్కన ఎవరున్నారో చూసావా? అయ్యో ఏంది పిల్లందం డోకో డోకో. ఏ అలా పాడద్దు. ఏ ఎందుకు? ఒకసారి ఆమెను చూస్తే నీకేమనిపిస్తుంది? గర్వం గర్వం శిలక, నువ్వు నచ్చినావు గనక. అయినా పర్ణిక గారిని అలా నొద్దు, బికాస్ ఎందుకంటే తను బేసిక్ గా అసలు చిన్నప్పటి నుంచి మంచి సింగర్ తెలుసా? నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నీకు కూడా చిన్నప్పటి నుంచి తెలుసా? తను చిన్నప్పుడు ఎలా ఉండేది? చాలా చిన్నగా ఉండేది. సరే, తను సింగర్ ఎందుకైందో తెలుసా? ఫైటర్ అవ్వలేక. అలా కాదు, ఇప్పు ఈ మధ్య ఫైటర్ కూడా అయింది. ఏంటి ఈ మధ్య ఫైటర్ కూడా అయినా? ఈ పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయనతో. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో శ్రీరామ్ చంద్ర గారు ఇక్కడికి వచ్చేటప్పుడు మేనేజర్ రిసీవ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినంత వరకు ఏం జరిగిందో ఒకసారి చేసి చూపిస్తాం కామిక్ గా. నేను శ్రీరామ్ చంద్ర. నువ్వు శ్రీరామ్ చంద్ర? మేనేజర్ ఏం చేయాలి? మేనేజర్ రాత్రి పని చేయి. సార్ రండి సార్, టైం అవుతుంది షోకి. ఈ లోపల మీరు రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతారండి. బాత్రూమ్ వస్తుంది నాకు. బాత్రూమ్ వస్తుంది. ఏ టిష్యూ, ఏ టిష్యూ. మనకి బాత్రూమ్ లేదు సార్, మీరు బయటకి వెళ్తే పైన మనకి తుప్పలు ఉన్నాయి సార్. కాస్ట్యూమ్స్ ఏం వేసుకుంటున్నారు సార్? కాస్ట్యూమ్స్ అంటే టీషర్ట్ సార్, జీన్స్ మామూలుగా ఇంకా క్యాజువల్స్ ఏమైనా వేసుకుంటున్నారు? వేసుకోకుండా వచ్చారు. చూడు, షర్ట్ ప్యాంటు ఓకే, కింద సాక్స్ లేకుండా వేసుకుంటాను. ఓకే, జిప్ పెట్టు. ఉంది సాక్స్, ఉంది యాంకిల్ సాక్స్ వేసుకున్నాను. నీయండి, నేను వేసుకోవాలని చెప్తున్నాను. నేను శ్రీరామ్ చంద్ర, మీరు ఎవరి మధ్యలో? లెట్స్ వెల్కమ్ శ్రీరామ్ గారు. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. సార్, మీరు ఆ దానికి అదే స్టెప్ ఇది సేమ్ స్టెప్ వేశారు. మీకు ఏర్పడేసి అదే స్టెప్ వేస్తే కూర్చోండి సార్. డాన్స్ రాదా మీకు? ఇప్పుడు వేసింది ఏంటండి? హో హలో ప్లీజ్ ఇండియన్ ఐడల్ సార్. సోఫా ఓకే సార్, మార్చమంటారు సోఫా. అంటే మీరు ఇండియన్ ఐడల్ కదా,
ఇలా ఉందన్నమాట ఇక్కడ వచ్చే వరకు ఈయన ఇన్ని నెలలకి ఆ సెలక్షన్కి వెళ్ళినప్పుడు ఫైనలిస్ట్ కాకుండా ఇంటికి పంపించేదాం అని చెప్పేసి కుట్ర పడింది ఒక అమ్మాయి. పాడుతుంటే దాని ఆ శ్రీరామచంద్ర ముందుకెళ్ళి ఫోజులు ఇస్తుంది అనమాట. ఈయన అలా డిస్టర్బ్ అవుతున్నాడు ఆ అమ్మాయికి అనేది కంటెంట్. ఏసీ కమ్ షివరింగ్ ఆరే మీరు ప్లీజ్ ఇండియన్ ఐడల్ ప్లీజ్ దేవుడే సెలవని చిత్తిరాసేనా ఏకాంత వేళ రాత్రికి పోదాం కాలు మొక్కేస్తా నన్ను డిస్టర్బ్ చేయకే. సో ఎలా అనిపించింది స్కిట్ మీకు మధ్యలో పాడేటప్పుడు స్కిట్ చేయడం ఫస్ట్ టైం ఇండియన్ ఐడల్ మధ్యలో? సూపర్, కమ్ ఆన్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మీ. సో ఎలా ఉంటది అనమాట అలా డిస్టర్బ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటది అనేది చూసుకుంటే ఎలా ఉంటది. హీరో అయ్యారు, హీరో అయిన తర్వాత సింగర్ మాత్రం లోపల ఆగి ఉండిపోయింది. ఒక పాట పెట్టండి, ఆ పాటకి ఈయన డాన్స్ చేయాలన్నమాట. డాన్స్ చేసేటప్పుడు ఎలా ఉంటది ఆ బిహేవియర్? రెడీ రెడీ. అక్కడ శృతి కొంచెం తగ్గింది కదండి. అది మీకేనండి, సింగర్ చూసుకుంటాడు కదండి. సింగర్ శ్రీరామ్ చంద్ర అండి ఇక్కడ ఐడల్. సాంగ్ ప్లీజ్. ఫస్ట్ ఒక డాన్స్ వచ్చేస్తాడండి, ఆ డాన్స్ సరిగ్గా చేయకపోతే అందరు తిడతారు, అప్పుడు హీరో ఎంటర్ చేస్తాడు. ఓకే, లేదు సార్ ఇప్పుడు హీరోని తిట్టాలి సార్. ఇక్కడ సచ్చినోడా అంటారు మిమ్మల్ని, మీరు ఫీల్ అవ్వదు మీరు సచ్చినోడా కాదు, మీరు ఇండియన్ ఐడియల్ ఒరు ఎదవా అని మిమ్మల్ని అంటారు, మీరు ఎదవైపోతారా? మీరు ఇండియన్ ఐడియల్, మీరు పక్కన ఉంటే కంపు కంపు ఆ విషయం నాకు తెలుసు తెలియదు కదా, మీరు ఇండియన్ ఐడియల్. ఎందుకెళ్ళంటారా బాబు ఇండియన్ ఐడల్ కనిపిస్తుంది. మేమే సార్, ఎన్ని సినిమాలు చేస్తాం? ఏం చేయాలి చేసి మీరు ఎన్ని చేశారు? పాటలు ఏంటి పాటలు ఏంటి పాటలు ఏంటి ఆ పాటలు ఏంటి కొడతారు చేస్తే చెయ్యు. సూపర్ కొరియోగ్రాఫర్ అది. అది అలా అడుగు కింద ఇది ఈ కాలంలో మొక్కుతాడు ఇటుపక్కన. ఇప్పుడు పర్ణిక గారు, పర్ణిక గారు గీతామాధురి గారు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఇద్దరు కలిసి ఒక స్టేజ్ మీద పాట పాడాల్సి వచ్చింది. అప్పుడు ఎలా పాడతారు ఇద్దరు ఒక స్టేజ్ మీద కలవగానే? రెడీ, ఒక స్టేజ్ మీద ఎక్కాం. నువ్వు షో పిలిచారా? నువ్వు షో పిలిచారా? ఒక నిమిషం. హలో మేనేజర్, ఆ పనికి పేమెంట్ ఎంత ఇచ్చారు? 50,000. అదే నాకు 30,000 ఇచ్చారు. గీతకి ఎంత ఇచ్చారు? గీతకి అవునా 100,000 ఇచ్చారా? ఓకే ఓకే ఓకే. ఈ డ్రెస్ ఎక్కడ? ఏ డ్రెస్ షాప్ లోనే కొన్నాను. షాప్ లో కొన్నావా? నేను ఒకటి తెలుసా, మొన్న మా ఇంటి పైన అలా అరసడం దొబ్బేసా? అది నాదేనా పెద్ద? ఓకే వచ్చే బాయ్ బాయ్ పని. ఇలా ఉంటుంది అనమాట. గీతా మాధురి నందు ప్రేమలో పడినప్పుడు ఎలా పుల్లలు పెట్టిందో చూద్దాం. అంటే ఇది కలిపితే మాత్రం పుల్లలు పెడితే ఎలా పెట్టుండొచ్చు. సో ఇప్పుడు ఎలా ఉండేది? హలో బుజ్జి, ఎక్కడ ఏ సినిమాలో? ఓ కంగ్రాట్స్, సినిమా వచ్చిందా? ఏ చూడడానికి వచ్చిందా? చేయడం అనుకున్నాను. ఎప్పటికైనా నువ్వు మంచి హీరో అవుతా నందు, రాత్రి కళ్ళు వచ్చిందా? ఉదింపులు వచ్చిన కళ్ళు నిజం అవుతాయట. ఫర్నిక
తెలుసు కదా వచ్చింది. ఒకసారి మాట మళ్ళీ కాల్ చేస్తాను. నన్ను ఒక్క ముద్దు ఇప్పుడొద్దు తర్వాత. ఎవడే ఫోన్లో? అదే నందు. సే నీకు అర్థం కావట్లేదు నందు. ఏమనుకున్నాను నువ్వు? ఏమనుకున్నావు? ప్రతిరోజు సాయంత్రం సాయంత్రం 7 అవగానే ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? మేకప్ తీసుకుంటాడు. పొద్దున 9 అవగానే ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? నిద్రలేస్తాడు. ఇదిగో రాత్రి 12 గంటలకి. రాత్రి 12 గంటలకి? రాత్రి. సరే నీకు అర్థం కావట్లేదు. హీరో అంటున్నావు, చాలా మంది హీరోయిన్ చేస్తారు కదే. ఇదే బాగు. అదే నందు చాలా మంచాడు. నీకు ఎలా తెలుసు? ఇప్పటివరకు ఇప్పటివరకు ఏ సినిమా కూడా చేయలేదు కదా వాడు. ప్లీజ్ ఏరా అంటే అంటే నందు 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 ఏం చెప్పు నందు నందు తర్వాత నన్ను చెల్లి అన్నాడే.